అందరికీ నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలం పెదరామ క్లస్టర్కు సంబంధించిన కారింకొత్తగూడ గ్రామంలో మన గిరిజన రైతులు నేల పనస పండించే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇలా సిద్ధం చేసుకున్న కొండ మీద నేల పనసను ఆ నేల పనస తాలూకా పిలకలను తీసుకొచ్చి ఇలా నాటడం జరుగుతుంది. చూశారు కదా, గిరిజలు నాటుకున్న నేల పనసను ఇవి నాటే విధానంలో కూడా అడుగున్నర దూరాన్ని మొక్కకి మొక్కకి ఇస్తూ నాటుకోవటం జరిగింది. ఈ నేల పనస మొక్కలను వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. మా పెద్దలు చేసిన ఈ నేల పనస వ్యవసాయాన్ని వాళ్ళు చూసి మేము కూడా ఇదే నేల పనసనే వ్యవసాయం చేస్తున్నాం. ఈ నేల పనస వేసి సంవత్సరం అయింది, సంవత్సర కాలం తర్వాత మొక్క ఇలా ఉంది. రెండో సంవత్సరం మొక్క ఇలా ఉంటుంది. నేల పనస పంట పలసాయనకు కూడా వస్తుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి జూన్ నెలలో రైతుకి పంటనిస్తుంది. ఈ నేల పనస జీవితాంతం సంవత్సరానికి ఒకసారి పలసాయని ఇస్తూనే ఉంటుంది. ఈ మొక్క అగ్ని ప్రమాదానికి గురైతేనే చనిపోవటం జరుగుతుంది, కానీ మామూలు అప్పుడు చనిపోయే పరిస్థితే ఉండదు. ఇలా పండించిన నేల పనసలో గిరిజనులు అంతర పంటగా సీతాఫలం, ఉసిరి, అరటి, పనస అలాగే నిమ్మ, జీడి మామిడి, మామిడి వేయటం కూడా జరిగింది. గిరిజనులకు ఈ అంతర పంటలు వేసుకోవటం వల్ల అదనంగా ఆదాయం కూడా వస్తుంది. ఇలా పండించిన లేని పనస అధిక రుచి, ఎక్కువ బరువు, పెద్ద కాయ ఉండబట్టి ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నాం. నేల పనస పండించే విధానంలో దీనికి ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించవు. ఈ నేల పనస అనేది అగ్ని ప్రమాదానికి గురైతేనే చనిపోవటం జరుగుతుంది, లేకపోతే మొక్కకి ఎటువంటి హాని కూడా జరగదు. అలాగే మన ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో జీవామృతాలు, ఘనజీవామృతాలు కానీ మనం వాడినట్టయితే మంచి నాణ్యతతో కూడిన కాయల్ని మనం దిగుబడిగా తీసుకోవచ్చు. ఇంతవరకు మనం నేల పనస నాటుకునే విధానం, సంవత్సర కాలంలో ఎలా ఉంటుందో మొక్క చూసాము. అలాగే 2 సంవత్సరాల తర్వాత దిగుబడిని ఎలా నేల పనస ఇస్తుందో కూడా చూసాం. ఈ శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలంలో గిరిజన రైతులు మే జూన్ నెలలోని అధిక దిగుబడి దీని నుంచి సాధిస్తున్నారు. అలాగే ఆదాయపరంగా కూడా ఈ నేల పనస గిరిజన రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల మన జిల్లాకి ఎంతో గర్వించదగిన విషయమని మనం చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు.